నల్గొండ జిల్లాలోని ఇస్కాన్ టెంపుల్ ఉన్నా. ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాలా మంది భక్తులు శ్రీకృష్ణ వేషధారణలో రావడం జరిగింది. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాలా మంది గోపికలు గాని రాధాకృష్ణ వేషంలో ఇక్కడ పల్లె భక్తులు చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఏదైతే శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి వెన్న పెరుగు బెల్లంతో తయారు చేసిన పాయసంతో ఉపవాస దీక్షలతోటి ఈ టెంపుల్ భక్తుల శ్రద్ధతోటి పూజలు చేస్తున్నది అనేది మనకు కనబడుతుంది. కొంతమంది ఇక్కడ మనకి శ్రీకృష్ణ వేషధారణలో కనిపిస్తారు, వాళ్ళని ఎంతకాలం నుంచి ఈ టెంపుల్ కు వస్తున్నారు, దీని విశిష్టత ఏంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, సో మన భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఉంటాం లోకల. ఓకే, ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ బాబును ఇలా శ్రీకృష్ణ వేషధారణలో తయారు చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సాక్షాత్ కృష్ణ వచ్చే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు బాబుకి ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు? ఎంత కాస్ట్ అయింది? మా షాప్ లో ఉంటాయి డ్రెస్, నాగార్జున డినోస్టర్ డ్రెస్. నాకు ఐడియా లేదు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా తయారు చేస్తున్నారు? ఇప్పుడు 2 అవుతుంది, 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. బాబు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీనెస్ ఉన్నాం. మళ్ళీ ఏం, మా బాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. ఓకే, మీరు ఎన్ని గంటలకు వచ్చారు భక్తు ఇక్కడికి దేవస్థానానికి? మేము 9 కి వచ్చినాం. ఓకే, చాలా చూస్తున్నారు కదా బాబు చాలా ఈ అక్కడ ఈ నెమలిక తోటి గానీ సేమ్ అసలు శ్రీకృష్ణుడు నిజంగానే దిగి వచ్చాడే అన్నట్టు కనిపిస్తున్నాడు. నానా, నీ పేరు? యువర్ గుడ్ నేమ్? హరీష్. ఓ, అభిజిత్ డెస్. చాలా అద్భుతంగా ఉన్నది కుర్తా పైజామా లాగా ధోతి, సేమ్ శ్రీకృష్ణ వేషధారణలో ఇక్కడ భక్తులను మొత్తం ఆకర్షించే విధంగా, అసలు నిజంగానే చూస్తే శ్రీకృష్ణుడే అన్న విధంగా ఈ యొక్క దండ గాని అతని వేషధారణ గాని చాలా కళ్ళకు కట్టినట్టు సేమ్ చాలా అద్భుతంగా ఉందని కనిపిస్తున్నది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని ఇస్కాన్ టెంపుల్ లో ఉన్నాం. ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులతో కలకలలాడుతుంది దేవాలయం. ఈ నేపథ్యంలో స్థానిక ప్రధాన అర్చకులు మన దగ్గర ఉన్నారు. ఈ రోజు అసలు శ్రీకృష్ణ జన్మ సందర్భంగా భక్తులు ఏ విధంగా ఇక్కడ వస్తే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి, ఎటువంటి సమస్యలు దూరం అవుతాయి, ఈ ఆలయ యొక్క విశిష్టత ఏంది, అసలు శ్రీకృష్ణ జన్మాష్టమికి అసలు ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అయ్య గారు, మీ పేరు? జై శ్రీమన్నారాయణ. నా పేరు ఆచార్య బాలబ్రహ్మానంద శర్మ. నల్గొండలో ఉన్నటువంటి ఏకైక దేవాలయము శ్రీకృష్ణ దేవాలయము. ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సార్, ఈ రోజు ప్రధానంగా శ్రీకృష్ణ జన్మాష్టమి చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ రోజు చేసుకుంటే భక్తులకు ఎలాంటి పుణ్యాలు లభిస్తాయి? మనకు భగవద్గీత పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు శ్రావణ మాసము బహుళ అష్టమి రోజు, అంటే ఈ రోజు రోహిణి నక్షత్రం సందర్భంగా జన్మించాడు అని చెప్పేసి మానవాళందరికీ కూడా లోక కళ్యాణార్థం భగవద్గీత అనేటువంటి ఒక పుణ్య శ్లోకాన్ని, అలాగే భావితరాల మానవ జీవిత గమనానికి ముఖ్య ఉద్దేశమైనటువంటి భగవద్గీతను స్వామివారు మనందరికీ కూడా అందింపజేయడానికి లోక కళ్యాణం కోసము ఈరోజు ఉద్భవించారు అనేటువంటిది పురాణ కథనం. భక్తులు ఈరోజు దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు దూరం అయితే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి? ముఖ్యంగా ఈరోజు భక్తులు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్వాముల వారిని దర్శించుకోవడం లేదా స్వామివారి పేరు మీద ఉపవాసం ఉండడం కానీ, యథాశక్తి వారికి ఏ విధంగానైతే పూజలు చేయడానికి వస్తుందో అదే విధంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం ద్వారా సంతానం లేని వారికి సంతానం కలగడం, అలాగే కళ్యాణం జరగని వారికి, అంటే కళ్యాణం ఆలస్యం అవుతున్న వారికి కళ్యాణం జరగడం, ఇటువంటి చాలా ముఖ్యమైనటువంటి శుభ సూచకాలు జరుగుతాయి. ఈరోజు ఈ గుళ్ళో ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఈ గుళ్ళో ఉదయాన్నే స్వామివారికి మామూలుగా గణపతి పూజ, సుప్రభాత సేవలు, బాలభోగ నివేదన, అనంతరం అష్టోత్తర శతకలశాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా లక్ష్మీ సుదర్శన హోమం నిర్వహించబడుతుంది. తర్వాత శ్రీ రుక్మిణి సత్యభామ సమేతముగా ఉన్నటువంటి శ్రీకృష్ణుల వారి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట స్వామివారి ఊరేగింపు సేవ, అనంతరం ఉట్లు కొట్టేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత పల్లకి సేవ, పవలింపు సేవ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవస్థానం ఏర్పాటు చేసి దాదాపు ఎన్ని సంవత్సరాలు పూర్తయింది?
ఈ దేవాలయము కట్టి అంటే ఇది పదవ బ్రహ్మోత్సవం, 10 సంవత్సరాలు పూర్తయ్యాయి చక్కగా నిర్విఘ్నంగా. ఇది నల్గొండ పట్టణంలోనే ఏకైక దేవాలయము. ఈ దేవాలయానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అలాగే వారు వారు కోరుకున్నటువంటి కోరికలు, విద్య అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి, కళ్యాణాలు అవుతానేమి, సంతానం అవుతానేమి, చక్కగా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగాయని చెప్పేసి మాతో చాలా మంది చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ కృష్ణాష్టమికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు, ఎందుకంటే మన నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం కాబట్టి. అలాగే వారు కోరుకున్న కోరికలు తీర్చుకునేటువంటి స్థానం కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. 10 సంవత్సరాలు పూర్తయింది. ఓకే, అయ్యగారి ప్రధాన అర్చకులు చెప్తున్న ప్రకారం ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ యొక్క దేవునికి పూజ చేసిన ఉపవాసం ఉన్నా గానీ వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉన్నా, వారు ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ తీరుతాయని లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఈ రోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రతి ఇయర్ ఘనంగా శ్రీకృష్ణ నిర్వహించుకుంటాము. అందరికి, పట్టణ ప్రజలకి మరియు వార్డు ప్రజలకి అందరికి శుభాకాంక్షలు. హరే కృష్ణ హరే రామ, హరే రామ హరే కృష్ణ. ఆ కృష్ణుని యొక్క నామాన్ని స్మరించిన చో సర్వ కష్టాలని అడ్డంకులని తొలగించి సర్వ లోకంలోని సుఖ సంతోషాలని ప్రసాదిస్తాడు. కాబట్టి అందరినీ శ్రీకృష్ణుని తలుసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా యావత్ ప్రపంచ అష్టమి శుభాకాంక్షలు. ప్రత్యేకమైన రోజు, స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారి హరే కృష్ణ హరే రామ అన్నతో అనేకమైనటువంటి కష్టాలు మన